117 బ్లాక్లు 15,660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కొల్లూరులో పూజలు చేసి ప్రారంభించిన కేసీఆర్. కాసేపట్లో జస్టిస్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం. సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన ఏపీ హైకోర్టు సీజే. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలు కొనసాగిస్తాం. వచ్చే 9 నెలలు అత్యంత కీలకమన్న సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో జరిగేది కురుక్షేత్ర యుద్ధమే. దుష్ట చతుష్టయాన్ని తిప్పికొట్టాలన్న మంత్రి అంబటి. నేటితో ముగియనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటామన్న కేటీఆర్. సీఎల్పీ నేత బట్టి పాదయాత్రకు రెండో రోజు బ్రేక్. కేతపల్లి శిబిరం వద్ద కొనసాగుతున్న వైద్య చికిత్స. నేడు తెలంగాణలో ఇంటింటికి బీజేపీ. 30 లక్షల ఇళ్లకు వెళ్లనున్న కమలం నేతలు. బీఆర్ఎస్ ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ కౌంటర్. అన్ని నియోజకవర్గాల్లో హస్తం శ్రేణుల నిరసన, పలుచోట్ల హౌస్ అరెస్ట్. కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ లో చేరినట్టే. ప్రజలు ఆ పార్టీని నమ్మడం లేదన్న బండి సంజయ్. సెప్టెంబర్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్. హైదరాబాద్లో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం. తెలంగాణ ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఈడీ ఫోకస్. పీజీ సీట్ల బ్లాక్ దందాలో అక్రమార్జనపై అధికారుల ఆరా. విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో రికార్డ్. గత ఏడాది కంటే 12% అధికంగా పవర్ సరఫరా. బోనాల ఉత్సవాలకు ముస్తాబైన గోల్కొండ. నేడు అమ్మవారికి ఆలయ కమిటీ తొలి బోనం. లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు. హ్యూమన్ ట్రాఫికింగ్ పై తెలంగాణ హైకోర్టు ఆందోళన. చిన్నారులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనంటూ వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో విజిలెన్స్ అధికారుల దాడులు. పల్లెపాడులో 3 లక్షల విలువైన నకిలీ విత్తనాలు సీజ్. శ్వేతసౌధంలో బైడెన్తో మోదీ భేటీ. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు. మమతా బెనర్జీ సర్కార్కు కోల్కతా హైకోర్టు షాక్. రక్తపాతం కొనసాగితే ఎన్నికలు ఆపేస్తామని హెచ్చరిక. అమెరికాలోని హోండురస్లో గ్యాంగ్ వార్ కలకలం. తమారా జైల్లో 41 మంది మహిళా ఖైదీలు మృతి. పాకిస్తాన్లో హోలీ వేడుకలపై నిషేధం. ఇస్లామిక్ గుర్తింపును క్షీణింపజేస్తుందని ఆగ్రహం. ఇకపై మరింత సులభతరం కానున్న H-1B వీసా. ప్రధాని మోదీ పర్యటనతో అమెరికా కీలక నిర్ణయం. బెస్ట్ ఎయిర్లైన్గా విస్తారా హ్యాట్రిక్. భారత్తో పాటు ఆసియా దేశాల్లోనూ అవార్డు. ప్రముఖ కొరియన్ గాయకుడు అనుమానాస్పద మృతి. షోయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల అనుమానం. కానిస్టేబుల్ చిత్రం ఫైట్ సీన్లో గాయపడ్డ వరుణ్ సందేశ్. షూటింగ్ 3 వారాలు వాయిదా వేసినట్లు ప్రకటన.